హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్న అంటే మార్చ్ 24th లాంచ్ అయిన OKHI90 గురించి కన్ఫర్మ్ డీటెయిల్స్ అండ్ కొన్ని స్పెసిఫికేషన్స్, డిజైను అండ్ ఇంకా చాలా విషయాలు చూద్దాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ జంప్ ఇన్ ది వీడియో. లేట్ చేయకుండా డైరెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి ఈ వెహికల్ టోటల్లీ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి కంపెనీ చెప్పడం జరిగింది. అండ్ లుక్స్ పరంగా, డిజైన్ పరంగా నీకు మీ అందరికీ స్క్రీన్ మీద ఇమేజెస్ ఇస్తున్నా చూడండి. నేను డైరెక్ట్ వెహికల్ చూడలేదు కానీ లాంచ్ ఈవెంట్ టోటల్గా వాచ్ చేశాను. దాని డీటెయిల్స్ అన్ని నీట్గా చూసుకున్నాను అనమాట. మన కోసం మన ఛానల్లో చూసే వాళ్ళందరికీ ఈ డీటెయిల్స్ నీట్గా అందాలనేసే ఉద్దేశంతో నీట్గా అదే పనిగా నైట్ అంతా కూర్చొని లైవ్ చూసి డీటెయిల్స్ నీట్గా రాసుకున్నాను. ఫ్యూచర్లో మన కర్నూలు కానీ ఎక్కడైనా సరౌండింగ్స్ చుట్టుపక్కల ఎక్కడైనా వెహికల్ వస్తే కూడా నేను కంపల్సరీ అక్కడికి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి వెహికల్ని మనకి టెస్ట్ డ్రైవ్ ఇవ్వమని అడుగుతాను ఖచ్చితంగా. సో డిజైన్స్ అని చూస్తున్నారు కదా, సో మనకి టోటల్గా ఇందులో వచ్చేసి 4 కలర్స్ ఇచ్చినారు. స్క్రీన్ మీద చూడండి, అది కూడా టోటల్ 4 కలర్స్ని మీకు ఇమేజ్ మీద వేస్తున్నా చూడండి. గ్లాసీ వైన్ రెడ్, గ్లాసీ పెరల్ వైట్, జ్యువెలరీ బ్లూ అండ్ గ్లాసీ యాష్ గ్రే అనమాట. టోటల్గా మనకి ఇవి 4 కలర్స్. ఒకినోవా ఐప్రెస్ ప్లస్ లాగా 3 కలర్స్ అని చెప్పి ఒక కలర్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈసారి అలాంటి మిస్టేక్ జరగకుండా 4 కలర్స్ అవైలబుల్ ఉంటే నచ్చిన వాడికి నచ్చినట్టు కలర్ తీసుకుంటారనమాట. నెక్స్ట్ స్విచెస్ విషయానికి వచ్చేసరికి రైట్ సైడ్ చూసుకుంటే మనకి యాజ్ యూజువల్ అన్ని వెహికల్స్ లాగా ఉన్నట్టే ఎకోమోడ్స్ స్మోడ్స్ ఫోన్ ఉందన్నమాట. దీంట్లో ఈసారి స్విచెస్ డిఫరెంట్గా ఇచ్చినారు. విన్ కంపేర్ టు ఓల్డ్ వెహికల్స్, ఓల్డ్ మోడల్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఇందులో స్విచెస్ కొంచెం ఈసారి న్యూ లుక్ ఇచ్చినారు, డిఫరెంట్గా ఇచ్చినారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి లైట్ ఆన్ ఆఫ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి అబ్జర్వ్ చేస్తే పార్కింగ్ సింబల్ కనబడుతుంది, పీ సింబల్ కనబడుతుంది. అంటే దీన్ని బట్టి నాకు తెలిసి పార్కింగ్ అసిస్టెంటా లేకుంటే రివర్స్ పార్కింగ్ ఇవ్వడమో ఏదో జరిగిందని అర్థం. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, వచ్చిన తర్వాత చూద్దాము. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి హై బీమ్, లో బీమ్ స్విచ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి హారన్ ఉంది. నెక్స్ట్ డిజిటల్ మీటర్కి వచ్చేసరికి చూస్తే నేను టచ్ స్క్రీన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ ఇది మళ్ళీ ఇంకా పాత చింతకాయ పచ్చల్లాగానే డిజిటల్ మీటర్ ఇచ్చినారు. కానీ ఈసారి కొంచెం మోడిఫై చేసినారు, ఏంటంటే కలర్ డిజిటల్ మీటర్ అని చెప్పడం జరిగింది. దీంట్లో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి, అది స్క్రీన్ మీద చూపిస్తే చూడండి. ఇవన్నీ నేను బడ్డీ లేదు కాబట్టి ఇమేజెస్ని మీకు స్క్రీన్ మీద చూపించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఏమేమి ఉన్నాయనేసి. దీంట్లో మనకు వచ్చేసి కొత్తగా ఏముందంటే ఛార్జింగ్ ఇండికేషన్ ఉందన్నారు, నెక్స్ట్ నావిగేషన్ ఉందన్నారు. ఏమైనా మనకు ఫోన్స్ వస్తే ఫోన్స్ దాని మీద చూపిస్తుందంట. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్ పెట్టుకోవచ్చు, సాంగ్స్ ప్లే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే దీనికి మనకి సాంగ్స్ ప్లే చేయాలంటే స్పాటిఫై యాప్ కంపల్సరీ ఉండాలి అని చెప్పినారు వీళ్ళు. ఇంకొకటి, మనం డ్రైవ్ చేస్తున్న ఎలక్ట్రికల్ వెహికల్లో ఏదన్నా ఇష్యూ వస్తే కూడా దాంట్లో నోటిఫికేషన్ ఇస్తుందంటే ఎక్కడ ఇష్యూ వస్తుంది, ఏం ప్రాబ్లం ఉంది అనేసి. ఒకవేళ మీకు మోటార్లో ప్రాబ్లం వచ్చింది అనుకో, మోటార్ ప్రాబ్లం చూపించడం జరుగుతుందని చెప్పడం జరిగింది వాళ్ళు అట. సో ఏ ప్రాబ్లం వస్తే దానికి తగ్గట్టుగా అది రెస్పాండ్ అవుతుంది, ఆ పర్టికులర్ ప్రాబ్లం చూపిస్తుంది అని చెప్పడం జరిగింది డిస్ప్లేలో మనకి. ప్రైస్ విషయానికి వస్తే వీళ్ళు చెప్పిన ప్రైస్ అయితే టోటల్ ఓవరాల్ ఇండియాలో వచ్చేసి మనకి 1,21,866 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్. అంటే మనకి ఆన్ రోడ్కి వచ్చేసరికి ఒక 10-15 వేల దాకా పడుతుంది, డిపెండ్స్ అపాన్ ద స్టేట్ సబ్సిడీస్ మీద ఉంటుంది. అండ్ అంటే అప్రాక్సిమేట్లీ మనకు ఈ వెహికల్ వచ్చేసి 1,30,000 to 1,35,000 మధ్యలో రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్లో అయితే. ప్రైసెస్ విషయంలో వచ్చేసి స్టేట్కి మారుతుంది మనకి. గుజరాత్లో ఒక ప్రైస్ ఉంటుంది, ఢిల్లీలో ఒక ప్రైస్ ఉంటుంది అండ్ మహారాష్ట్రలో ఒక ప్రైస్ ఉంటుంది. స్క్రీన్ మీద చూడండి ప్రైస్ రేట్స్ కూడా మీరు. ఎందుకంటే ఆ 3 స్టేట్స్ కొంచెము ఎలక్ట్రికల్ వెహికల్స్కి బాగా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి ఇక్కడికి దాదాపు 20,000 తేడా ఉంటుంది మనకి అమౌంట్ వచ్చేసి. అలాగని మనం అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చా అంటే అది మీ ఇష్టం అన్నమాట. మీకు అక్కడ ఎక్కడైతే వెహికల్ కొంటున్నారో ఆ స్టేట్కి కన్సర్న్ స్టేట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే, ఆ స్టేట్ నెంబర్ ప్లేట్తో రిజిస్టర్ చేసుకుంటేనే మీకు ఆ సబ్సిడీ అనేది వర్తిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి 20,000 తగ్గుతుంది కదా అని అక్కడికి వెళ్ళేసి మాకు ఏపీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలంటే ఇవ్వరు. అక్కడ రేట్లు వేరు ఉంటాయి, ఏపీ ఇక్కడ రేట్లు వేరు ఉంటాయి అనమాట. అది కూడా గుర్తుపెట్టుకొని, లేదు మాకు అక్కడ బంధువులు ఉన్నారు గుజరాత్లో కానీ మహారాష్ట్రలో కానీ ఢిల్లీ కానీ మాకు బంధువులు ఉన్నారు, వాళ్ళ పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే అది మీ రిస్క్. అది అక్కడికి వెళ్ళి ట్రావెలింగ్ పెట్టుకొని ఇక్కడ తెచ్చుకోవడము అన్నీ మీ రిస్క్ మీద డిపెండెంట్ ఉంది. కానీ మనం అంత అమౌంట్ పెట్టేటప్పుడు టచ్ స్క్రీన్ ఇచ్చింటే బాగుండనిపించింది నాకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ఫీచర్స్ అన్నీ చూసిన తర్వాత మీకు నచ్చిన ఫీచర్ ఏది కామెంట్ చేయండి, అండ్ ఈ వెహికల్ మీరు ప్రిఫర్ చేస్తారా లేదా అని కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్స్ పరంగా చూసుకుంటే కూడా నాకు ఆ ఇమేజెస్ చూస్తే నాకు ఓన్లీ 2 మోడ్సే కనిపించినాయి. రైట్ సైడ్ ఎకో అండ్ స్పోర్ట్స్ మోడే కనిపించినాయి, లెఫ్ట్ సైడ్ అయితే మోడ్స్కి సంబంధించి ఎటువంటి స్విచ్ కనపడలేదు నేను చాలా చూసినాను. సో దీన్ని బట్టి మనకు ఓన్లీ 2 మోడ్స్ ఉంటాయి. అండ్ ఎకో మోడ్లో స్పీడ్ వచ్చేసి 50 to 60 అంటున్నారు, అండ్ స్పోర్ట్స్ మోడ్లో వచ్చేసి 80 to 90 కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్ అంటున్నారు. అండ్ రేంజ్ పరంగా కూడా ఇక
ఇక్కడ వచ్చేసి రేంజ్ వచ్చేసి మనకి ఎకో మోడల్ వచ్చేసి 200 కిలోమీటర్స్ అంటున్నారు. స్పోర్ట్స్ మోడల్ వచ్చేసి మనకి రేంజ్ 160 కిలోమీటర్స్ దాకా అంటున్నారు. స్పోర్ట్స్ మోడ్ టాప్ స్పీడ్ 90 కదా, 90 స్పీడ్లోకి వెళ్ళి 160 రావాలంటే 100% రాదండి. సో దానికి ఒక స్పీడ్స్ ఉంటాయి, 60 to 70 మధ్యలో వెళ్తే రావచ్చు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 160 కిలోమీటర్స్. మనకి 60 to 70 మధ్యలో స్పీడ్లో వెళ్ళి ఎలక్ట్రిక్ బైక్ మీద 160 కిలోమీటర్స్ కవర్ చేస్తున్నాం 150 అబోవ్ అనుకుంటే చాలా బెటర్ ఆప్షన్ అది. ఇంతకంటే బెటర్ ఏముండదు నాకు తెలిసి, ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే చాలా వరకు స్లోగా వెళ్తాయి మా రేంజ్ రావడం కోసం అనేసి. సో ఆ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇది కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, ఈ షోకి హైలైట్ విషయం ఏంటంటే మనకి దీని వీల్ సైజ్ వచ్చేసి 16 ఇంచెస్. ఇప్పటిదాకా ఉన్న ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఇదే హైయెస్ట్ అనమాట. ప్రీవియస్ అయితే 14 ఇంచెస్, అది కూడా కార్బైడ్ 14 and 14X చూసిన నేను. నెక్స్ట్ టైర్స్ వచ్చేసి MRF టైర్స్ ఇచ్చినారు మనకి, ట్యూబ్లెస్ టైర్స్ ఇవి. అండ్ అలాయ్ వీల్స్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి డ్యూయల్ డిస్క్ బ్రేక్ ఇచ్చినారు. అలాయ్ వీల్స్ కూడా బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చినారు. ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోండి, ముందర ఎన్నికల అలాయ్ వీల్స్ అంటున్నా, అంటే బ్యాక్ సైడ్ బ్యాక్ టైర్లో BLDC హబ్ మోటార్ అనేది ప్లేస్ చేయలేదు. ఈసారి కొత్తగా ట్రై చేసినారు వీళ్ళు, ఎథర్ని కాపీ కొట్టడం జరిగింది. ఇంకా ఎలాగంటే ఎథర్లో మనకి బెల్ట్ డ్రివెన్ సెంటర్ మౌంటింగ్ మోటార్ ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇక్కడ కూడా సెంటర్ మౌంటింగ్ మోటార్ ఉంటుంది, బెల్ట్ డ్రివెన్ మోటరే. అండ్ వీల్స్ కూడా మీరు అన్ని స్క్రీన్ మీద చూడండి, ప్రతి ఇమేజ్ నేను స్క్రీన్ మీద చూపిస్తూ వస్తుంటాయి మీకు. అండ్ ఇది కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్, ఎందుకంటే కొంచెం మనకి ఎక్కువ స్పీడ్ కావాలి, టార్క్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు బెల్ట్ డ్రివెన్కి వెళ్తే బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని టెక్నికల్గా చెప్పడం జరుగుతుంది. మనకి ఈ లైవ్ ఈవెంట్లో కొన్ని విషయాలు కన్ఫర్మ్ చేయలేదు, అదేంటంటే బ్యాటరీ సైజ్ కానీ మోటార్ సైజ్ కానీ కెపాసిటీ కానీ ఏమీ చెప్పలేదు. నేను వేరే దానిలో సెర్చ్ చేసినప్పుడు ఏమంటే ఆ బ్యాటరీ సైజ్ వచ్చేసి 6.6 కిలోవాట్ అన్నారు, అండ్ మోటార్ సైజ్ కూడా వచ్చేసి 3.8 పీక్ పవర్ అన్నారు. కానీ దీంట్లో రెండు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. 6.6 బ్యాటరీ ఇస్తే 160 రేంజ్ అనేది అంత తక్కువ రాదు, ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. అండ్ 3.8 పీక్ పవరే అయితే 90 స్పీడ్ అయితే రీచ్ అవ్వదు. అందుకని నేను కూడా ఇవి కన్ఫామ్గా చెప్పలేను. మనకి నాకు ఎప్పుడైతే తెలుస్తాయో నేను అవి డిస్క్రిప్షన్లో మన ఛానల్లో పెట్టేస్తాను ఖచ్చితంగా వీడియో కింద. సో బ్యాటరీ కూడా మనకి ఇక్కడ వచ్చేసి డిటాచబుల్ బ్యాటరీ చెప్పినారు, అండ్ దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సీట్ సైజ్కి వెళ్దాము. సీట్ కూడా ఈసారి చాలా పెద్దగా ఇచ్చినారు. ప్రతి ఒకినోవా స్కూటర్లో సీట్ అనేది కొంచెం కంఫర్ట్గా ఉండేది కాదు లెంత్ పరంగా. ఈసారి లెంత్ పరంగా చూడండి, నీట్గా ఇచ్చినారు, చాలా పెద్దగా ఇచ్చినారు. అండ్ ఫ్రంట్ డ్రైవర్ సీట్ కూడా ఇట డౌన్ ఇచ్చినారనమాట. సో అలా ఇవ్వడం ఏమవుతుందంటే కూర్చున్నప్పుడు డ్రైవర్ అనేవారు ముందరికి జారకుండా ఉండకుండా హోల్డ్ చేస్తుంది మనకి, యాజ్ వెల్ యాజ్ కంఫర్ట్ కూడా బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇంకోటి వచ్చేసి హ్యాండ్ బ్యాక్ రెస్ట్ బ్యాక్ సైడ్ డ్రైవర్కి, పిలియన్ డ్రైవర్కి, అది కూడా ఈసారి హైట్గా ఉంది కొంచెం. ప్లస్ అలాగే కొంచెం స్పేస్ కూడా చూడండి, అక్కడ నీట్గా బాగా పెట్రోల్ బండ్లకు ఇచ్చిన విధంగా ఇచ్చినారు మీరు ఇమేజ్లు చూడండి అన్నీ. నేను సీట్ పరంగా అయితే సాటిస్ఫై అయినా, కానీ సిట్టింగ్ పొజిషన్ పరంగా అయితే నాకు తెలిసి ఇంకా పాత ఎలక్ట్రికల్ వెహికల్ లానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాన్ని చూస్తే నాకు అలా అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సీట్ విషయంలో అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ లెగ్ స్పేస్ చూడండి, కొంచెం తగ్గింది అనిపించింది నాకు, ఒకినోవాతో కంపేర్ చేస్తే తగ్గింది అనిపించింది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి టూ హుక్స్ ఇచ్చినారు. అండ్ బయట ఓపెన్గా అయితే ప్లేస్ ఇవ్వలేదు, కానీ స్పేస్ ఇవ్వలేదు కప్ హోల్డర్స్కి బాటిల్ హోల్డర్స్కి, వాడు ఇంటర్నల్గా ఇచ్చినారు. ఇంటర్నల్గా చూడండి, ఇమేజ్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఇలా అంటే అది వచ్చేస్తుంది. మనం ఏదైనా థింగ్స్ పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ థింగ్స్ అయితే పెట్టుకోలేము దీంట్లో. అండ్ ఇంకో హైలైట్ విషయం అయితే దీంట్లో 40 లీటర్స్ బూట్ స్పేస్ ఇస్తున్నారు. నేను షాక్ ఇది, ఎందుకంటే ఏ ఎలక్ట్రికల్ వెహికల్లో ఇంతవరకు 40 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఇవ్వలేదు. హైయెస్ట్ 30 లీటర్స్ కార్బెట్, నెక్స్ట్ వచ్చేసి ఎథర్ 22 లీటర్స్. కానీ ఈసారి 40 లీటర్స్ ఇవ్వడం జరిగింది మనకి ఒకినోవాలో, ఎందుకంటే మేజర్ డ్రాబ్యాక్ మేజర్ ఫీడ్బ్యాక్ కూడా మనకి ఒకినోవాలకి వెళ్ళడం ఏంటంటే మాకు బూట్ స్పేస్ లేదు చాలా ఇబ్బంది ఉందని చెప్పడం జరిగింది. సో ఆ ఫీడ్బ్యాక్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈసారి 40 లీటర్స్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కీవి ఆన్ చేసే విషయం దగ్గరకు వస్తే చూడండి, స్క్రీన్లో చూడండి, ఇక్కడ కీ సర్కిల్ చుట్టూ కొంచెం మెరుస్తూ పెట్టినారనమాట, కొంచెం ఫ్యాన్సీగా ట్రై చేసినారు వీళ్ళు డిజైన్ బాగుండాలనేసి. ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి, చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ మనకి స్కూటీస్కి ఎలాగ ఇస్తారో అదే విధంగా ఇచ్చినారు. అండ్ లైటింగ్ కూడా ఆల్మోస్ట్ చాలా బెటర్గా ఉంది. నేను లైవ్ ఈవెంట్లో చూసినప్పుడు కూడా వాళ్ళు లైట్స్ ఆఫ్ చేసుకొని స్కూటీ ఆన్ చేసుకుని రావడం జరిగింది, అప్పుడైతే ఎక్సలెంట్గా ఉంది లైటింగ్ అయితే. నేను చూస్తే చాలా బాగునిపించింది నాకు లైటింగ్ పరంగా. అండ్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే మనకి ఇండికేటర్స్ ఉన్నాయి, అండ్ చూస్తున్నారా డిజైన్ కూడా చాలా ఫ్యాన్సీ డిజైన్, చాలా బాగుంది అసలు, చాలా మంచి. నెక్స్ట్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఎన్నికల పర్సన్ కూర్చున్నప్పుడు ఫుట్ రెస్ట్ ఉంటాయి కదా, అవి కూడా ఈసారి చాలా డిఫరెంట్గా ఇచ్చినారు చూడండి. ఇమేజెస్లో చూడండి, ఇక్కడ మీరు
అది మనకు అవసరం లేనప్పుడు పూర్తిగా లోపలికి వెళ్ళిపోతుంది. మనకి అది ఉందనే విషయం కూడా తెలియకుండా అలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చినారు. అవసరం అయితే బయట తీసుకుంటే బాగా నీట్గా ఉంది, లుక్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మిస్ అయ్యిందంటే లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే నాకు కనిపించలేదు. మేబీ వాళ్ళు డెలివరీ టైంలో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లలో దాన్ని యాడ్ చేసి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లేడీస్ ఫుట్ రెస్ట్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం మనమైతే. ఖచ్చితంగా మన ఫ్యామిలీ వాళ్ళని తీసుకెళ్లాలంటే ఇంకా బుకింగ్స్ కూడా మనకి ఫ్యూచర్లో స్టార్ట్ అవుతాయి. అండ్ స్టార్ట్ అవుతుంది నేను చెప్పినారు కానీ ఎగ్జాక్ట్గా మనకి తెలియదు, ఇంకా స్టార్ట్ అయ్యలేదో. లింక్ కూడా చెక్ చేసినా కనపడలేదు మనకి. అండ్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయితే ఒకసారి బుక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్కి వెళ్ళండి. మనకి టెస్ట్ డ్రైవ్స్కి ప్రాబ్లం లేదు మ్యాక్సిమం, ఎందుకంటే ఒకినోవా షోరూమ్స్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి అన్నిటికీ వెళ్ళిపోతాయి. మన కర్నూలు కూడా తొందరగా వస్తుందని చెప్పడం జరిగింది వాళ్ళు. ఒకవేళ కర్నూలులో కూడా వచ్చిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను మన ఛానల్లో. ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, టోటల్ స్పెసిఫికేషన్స్. నాకు దీంట్లో ఓన్లీ బ్యాటరీ అండ్ మోటార్ కన్ఫర్మ్ డీటెయిల్స్ అనేది రాలేదు. అవి వస్తే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఫ్యూచర్లో కర్నూలుకి వెహికల్ రీచ్ వచ్చిందంటే నేను కంపల్సరీ వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి ఆ రోజు కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు వెహికల్ పూర్తిగా ఇన్ డీటెయిల్ రివ్యూ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.